అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని విద్యుత్ కార్యాలయం వద్ద ఏపీ 327 యూనియన్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి ఉద్యోగుల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకులు రాఘవరెడ్డి, రాఘవేంద్ర, హర్ష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో డివిజన్ పరిధిలోని ఉరవకొండ, రాయదుర్గం ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. జూనియర్ లైన్మెన్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించాలని సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు యూనియన్ సభ్యులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. జేఎల్ఎం గ్రేడ్ 2 పోస్టుల ద్వారా ఫిలప్ ఖాళీలను ఫిలప్ చేసి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 6300 పోస్టులను ఫిలప్ చేసి మాకు ఎంతో ఊరటనిచ్చారు. అలాగే వారికి జీతపత్యంలో ఎంపీడీ ఆఫీస్ నుంచి రావాలా, ఎస్పీడీసీల నుంచి, ఈపీడీసీల నుంచి ఇవ్వాలా అని ఉండే సందిగ్ధంలో కూడా ఇప్పుడు విద్యుత్ సంస్థలే వాళ్ళకు శాలరీస్ పే చేస్తాయని చెప్పడం కానీ చాలా సంతోషించదగ్గ విషయము. అలాగే వాళ్ళకి ఇచ్చిన రిక్రూట్మెంట్ ఆర్డర్లో వీళ్ళు ట్రైపార్ట్ అగ్రిమెంట్లోకి కవర్ కారని ఇచ్చారు. అది మేనేజ్మెంటు మరి ఏ ఉద్దేశంతో ఇచ్చిందో తెలియదు. దయచేసి మేనేజ్మెంట్ వారికి మీ ఛానల్ ద్వారా తెలియజేసుకునేది ఏమంటే ఆ ఇచ్చిన వర్డు ఒకటి తీసివేస్తే వారు కూడా మాలో ఒకరిగా పనిచేస్తూ రెగ్యులర్ ఎంప్లాయీ మాదిరిగానే వాళ్ళు, ఎందుకంటే మేము చేసే పని వాళ్ళు చేసే పని ఒకటే, కానీ ఇంకా మాకంటే కానీ కొన్ని బాధ్యతలు వాళ్ళకు ఎక్కువ ఇచ్చారు కాబట్టి వారికి కూడా మాతో సమానంగా జీతంలో విషయంలో అయితే అన్ని విషయంలో అవకాశాలు కల్పించవలసిందిగా కోరుచున్నాము. సమర్థవంతమైన వర్కర్స్ వస్తారు, ఇది కూడా మన రాష్ట్రానికి చాలా మంచిది. ఇన్ని మంచి పాలసీలు ప్రవేశపెడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా 327 యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.